నై తన్నల్ నా దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటా ఉన్నారు. అన్న, మా జిల్లాలో ఖరీఫ్లో దాదాపుగా 88% వరి వేస్తామన్నా, మా జిల్లాలో రబీలో దాదాపుగా 80% విస్తీర్ణంలో వరి సాగు చేస్తామన్నా, కానీ ఇవాళ ధాన్యానికి వెళ్తే, ధాన్యం అమ్ముకునేదానికి వెళ్తే గిట్టుబాటు ధరలు రాక అల్లాడుతూ ఉన్నామన్నా అని చెప్పి రైతులు వాపోతూ ఉన్నారు. ఆ రైతులు నాతో అంటా ఉన్నారు, అన్నా 1550 రూపాయలు కనీసం మద్దతు ధర అని అంటారన్నా, కానీ మార్కెట్కి వెళ్తే కనీసం 1130 రూపాయలు కూడా రావడం లేదన్నా అని చెప్పి రైతులు వాపోతూ ఉంటే, నిజంగా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి పరిపాలన ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇదే జిల్లాలో 2011లో ఆ రోజుల్లో ఇదే కోనసీమలో క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తూ ఆ రోజుల్లో రైతులందరూ కూడా సమ్మె బాట పట్టారు. ఆ సమ్మె బాట పట్టినప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో క్రాప్ హాలిడే డిక్లేర్ చేసినప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చి ఏమన్నాడు, తాను అధికారంలోకి వస్తూనే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు వెంటనే అమలు చేస్తాను అని చెప్పి ఇక్కడ ఇదే కోనసీమలో మాటిచ్చాడు. అధికారంలోకి వచ్చాడు, వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులను మర్చిపోయాడు, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను మర్చిపోయాడు. చివరికి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అని అంటే, ఈ పెద్ద మనిషి 4 సంవత్సరాల పాటు కేంద్రంలో ఉన్న బీజేపీతో సంసారం చేస్తాడు. అక్కడ బీజేపీలో తన ఎంపీలను కేంద్ర మంత్రులుగా చేరుస్తారు, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలో చేర్చుకుంటారు. 4 సంవత్సరాలు వీళ్ళిద్దరూ కలిసికట్టుగా సంసారం చేస్తారు. సంసారం చేస్తాడు 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి, కానీ ఈ 4 ఏళ్లలో రైతులకు సంబంధించి వరికి కనీసం మద్దతు ధర పెంచండి అని చెప్పి కనీసం 1 లేఖ కూడా రాయడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి అధికారంలో ఉన్న ఇదే పెద్ద మనిషి పరిపాలన ఎలా ఉంటుంది అని అంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి 4 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ పెద్ద మనిషి గారి పరిపాలనలో 1310 రూపాయలు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరి రేటు ఉంటే ఆ మద్దతు ధర ఈ 4.5 సంవత్సరాలలో కేవలం పెరిగింది ఎంత అంటే 1310 రూపాయల నుంచి 1550 రూపాయలకు పోయింది. కేవలం పెరుగుదల ఎంత అంటే 240 రూపాయలు మాత్రమే. అదే ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు ఇక్కడున్న రైతన్నలు. ఆ రోజుల్లో నాన్నగారి హయాంలో 560 రూపాయలు ఆ రోజుల్లో వరి రేటు ఉంటే, ఆ 5 సంవత్సరాల కాలంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రేటును 1030 రూపాయలకు తీసుకొని పోయిన ఘనత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిదని ఇక్కడ రైతులు చెప్పుకుంటా ఉంటే, ఎక్కడ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన, ఎక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన అని చెప్పి అడుగుతా ఉన్నా మీ అందరి తరపున. ఇదే జిల్లాలో ప్రత్యామ్నాయంగా వరికి రేటు సరిగ్గా రాని పరిస్థితుల్లో, నీళ్లు కూడా రబీలో సరిగ్గా ఇవ్వని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా రైతులందరూ కూడా రొయ్యల చెరువుల వైపు మళ్ళుతూ ఉంటే, ఆ రొయ్యల చెరువులో ఇవాళ ఆ రొయ్యల చెరువుల రైతులకు సంబంధించి వాళ్ళేమంటా ఉన్నారు అని అంటే, అన్నా మా పరిస్థితి గమనించండి అన్నా, ఒక్కసారి చూడండి అన్నా, చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఇవాళ భూమి మీద పడే పంటలకే కాదన్నా వాటి గిట్టుబాటు ధర లేనిది, చివరికి నీళ్ళల్లో ఉన్న రొయ్యలకు చేపలకు కూడా గిట్టుబాటు ధర లేవన్నా అని చెప్పి చివరికి ఇక్కడ ఆక్వారంగంలో ఉన్న రైతన్నలు అంటా ఉన్నారు. ఆ రైతన్నలు నాతో అంటా ఉన్నారు, అన్నా 40 కౌంట్ రొయ్యలన్నా మామూలుగా 460 రూపాయలు ఉండాల్సిందన్నా, కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇవాళ 240 రూపాయలకు కూడా ఇవాళ అమ్మలేని పరిస్థితిలో ఉన్నామన్నా అని అంటా ఉంటే, నిజంగా 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి పాలనలో
నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను, ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి కాలంలో పాలనలో కనీసం ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. గట్టిగా 2 చేతులు పైకి ఎత్తి ఇలా 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 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కొబ్బరి రైతులు వాపోతా ఉన్నారు నా దగ్గరికి వచ్చి, అన్నా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడన్నా. మొట్టమొదటి 2.5 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే కొబ్బరి రేటు ధమాలను పడిపోయిందన్నా 4,500 రూపాయలకు అని చెప్పి రైతులు వాపోతా ఉంటే, నిజంగా రైతుల తరపులలో ఉండవలసిన ముఖ్యమంత్రి, దళారీ వ్యవస్థను తీసేయాల్సిన ఇదే ముఖ్యమంత్రి ఇవాళ సాక్షాత్తుగా దగ్గర ఉండి తన సొంత కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ అని చెప్పి పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ హెరిటేజ్ ఫుడ్స్ మన కర్మ కొద్దీ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి అమ్మే కార్యక్రమం చేస్తూ ఉంది. మన కర్మ కొద్దీ చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాపారంలో ఉన్నాడు కాబట్టి ఆ హెరిటేజ్ ఫుడ్స్లో తన సొంత కంపెనీలో లాభాలు పెంచుకునేందుకు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దళారీలను తీసేయాల్సింది పోయి దళారీలకు తానే నాయకత్వం వహిస్తూ ఉన్న పరిస్థితి. హెరిటేజ్ ఫుడ్స్తో లాభాలు సంపాదించేదానికోసం ఈ పెద్ద మనిషి రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేస్తాడు. కొనుగోలు చేసిన తర్వాత వాటినే చంద్రబాబు నాయుడు గారు ప్యాక్ చేసి హెరిటేజ్ ఫుడ్స్లో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన దానికన్నా 3 రెట్లు 4 రెట్ల రూపాయలకు 4 రెట్లు ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి దళారీలకు నాయకత్వం వహిస్తే ఇక రైతులకు గిట్టుబాటు ధరలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే కోనసీమలో పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఖరీఫ్ చూస్తామా అంటే ఖరీఫ్లో ముంపు సమస్య, రబీ చూస్తామా అని అంటే రబీలో సాగునీటికి కొరత. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలలో కూనవరం డ్రైను ఆధునీకరణ పనులు జరగకపోవడంతో ప్రతి ఏటా ఇదే నియోజకవర్గంలో 60,000 ఎకరాలు పంటలు మునిగిపోతా ఉన్నా పట్టించుకునే నాథుడు లేడు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.